పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. అది ప్రజల జీవన ప్రమాణాలపైన ప్రమాదకరమైనటువంటి ఇంపాక్ట్ చూపుతోంది. ఇప్పుడు ప్రజారోగ్య వ్యవస్థపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. తాజాగా పాకిస్తాన్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, ఆఖరికి ఆసుపత్రులు హాస్పిటల్స్లో సర్జరీలు చేయాలంటే కూడా అవసరమైన కనీసమైన మందులు, అనస్థెటిక్స్ మత్తు ఇచ్చేటువంటివి ఇవి అందుబాటులో లేకుండా పోయాయి. సో ఏ స్థాయికి వచ్చిందంటే ఆపరేషన్ థియేటర్లో సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తుంది. కీలకమైన హార్ట్ సర్జరీ, క్యాన్సర్ సర్జరీ, కిడ్నీ సర్జరీలకు కావలసిన అనస్థెటిక్స్ కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయని, ఆఖరికి ఇన్సులిన్, డిస్ప్రిన్ లాంటి బేసిక్ మెడిసిన్స్ కూడా పాకిస్తాన్లో దొరకడం లేదు. ఇది పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్, పాకిస్తాన్ మెడికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ లాంటి వారు కూడా ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జనవరిలోనే పాకిస్తాన్ మెడికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, 20-25% ఆఫ్ పాకిస్తాన్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ అనేది నత్తనడకలో నడుస్తోంది, ఒక తీవ్రమైన క్రైసిస్ రాబోతోందని హెచ్చరించారు. 4-5 వీక్స్లో క్రైసిస్ వస్తుందని హెచ్చరించారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఏమీ చేయలేని దుస్థితిలో పడిపోయింది. సో ఎందుకు కారణం ఏంటి అంటే, పాకిస్తాన్ మందుల తయారీలో సెల్ఫ్ రిలయన్స్ లేదు. పాకిస్తాన్ మందులు దిగుమతి, ఫార్మాసిటికల్ దిగుమతన్నా చేసుకుంటుంది, లేదు దేశంలో ఉత్పత్తి చేయాలన్నా కూడా దానికి కావలసినటువంటి రా మెటీరియల్స్, ఇంటర్మీడియరీస్, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, వాటిని దిగుమతి చేసుకోవాల్సిందే. ఆ పరిస్థితి వల్ల ఏమవుతుంది అంటే, 95% ఆఫ్ పాకిస్తాన్ మెడిసిన్స్కు కావలసిన రా మెటీరియల్ ఇండియా నుంచో చైనా నుంచో దిగుమతి చేసుకోవాలి. సో దీంతో ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరగడం వల్ల డాలర్లు అవసరం. పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, కనీసం నెల రోజులకు కావాల్సిన ఇంపోర్ట్స్ కూడా ఇవాళ సరిపోయే డాలర్ లేవు. డాలర్లు ఎప్పుడైతే ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ వస్తుందో బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం లేదు. సాధారణంగా ఇంపోర్టర్స్కు బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది, అవి తీసుకొని వాటి ఆధారంగా ఇంపోర్ట్ చేసుకుంటారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే, మీరు సప్లై చేయండి, బ్యాంకు డబ్బులు చెల్లిస్తుంది, డాలర్లు చెల్లిస్తుంది అనే ఒక దాన్ని లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే, కరాచీ పోర్ట్లోను ఇతర పోర్ట్ ప్లేసెస్లో దేశ వచ్చినటువంటి దిగుమతి అయినటువంటి వాటిని తీసుకోవడానికి కూడా డాలర్లు లేవు. ఎందుకంటే అవి ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఇవ్వాలి, లేదా డాలర్లను చెల్లించాలి, అప్పుడే అవి డెలివరీ అవుతాయి. సో ఇవాళ పాకిస్తానీ పోర్ట్లకు చేరి డెలివరీ కాని ఇంపోర్ట్స్ కూడా పెరిగిపోయాయి. సో దీని ఫలితంగా ఇవాళ దానికి తోడు ఏమవుతుందంటే, ఫ్యూయల్ కాస్ట్ విపరీతంగా పెరిగింది, పాకిస్తాన్ రూపీ డివాల్యూ అయిపోయింది. సో దాంతో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ భయంకరంగా పెరిగిపోతుంది. సో ఒకవైపు ఏమో మందుల కొరత, ఒకవేళ మందులు అవైలబుల్గా ఉన్నా అధికంగా ధరలు పెరగడం అనేది ఇవాళ పరిస్థితిగా మారిపోయింది. దాంతో హాస్పిటల్స్లో రోగులు వెనక్కి పంపించడమే కాదు, రోగులు తగ్గిపోతే హాస్పిటల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా తీసేసే పరిస్థితి ఇలా పాకిస్తాన్ హెల్త్ కేర్ సిస్టంలో ఎమర్జ్ అయిపోయింది. సో ఈ రకమైన, ఒకవైపు ఐఎంఎఫ్తో సుదీర్ఘ చర్చలు నడుస్తున్నాయి, ఐఎంఎఫ్ ఇచ్చే షరతులు విధిస్తోంది, ఆ షరతులు అమలు చేస్తే పాకిస్తాన్ ఏమైనా ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడుతుందో లేదో తెలియదు. ఈ రకమైన దుస్థితిలో పాకిస్తాన్ ఆఖరికి తమ ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడలేని దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడింది. ఇది స్వయంకృత అపరాధమే. పాకిస్తాన్ ప్రజల పట్ల సింపతి, పాక్ ప్రభుత్వం పట్ల సింపతి ఉండాల్సిన అవసరం లేదు. F-16 యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోవటానికేమో డాలర్లు ఖర్చు పెడతారు, ఆయుధాలు దిగుమతి చేసుకోవటానికో డాలర్లు ఖర్చు పెడతారు, తీవ్రవాదుల్ని ఇండియాకి ఎగుమతి చేసి బీభత్సం సృష్టించడానికి డాలర్లు ఖర్చు పెడతారు, ఆఖరికి తమ ప్రజల అవసరానికి కావాల్సిన అనస్థీష ఇవ్వటానికి కావాల్సిన మందు, ఔషధాలు, ఇన్సులిన్ లాంటి దిగుమతి చేసుకోవడం డాలర్లు ఉండవు. ఈవెన్ మెడికల్ ఈక్విప్మెంట్ కూడా దిగుమతి చేసుకోవడానికి డాలర్లు లేవు. అందువల్ల పాకిస్తాన్ హెల్త్ కేర్ సిస్టమే ఒక తీవ్రమైన క్రైసిస్లోకి పోతోంది అనేది పాకిస్తాన్ మీడియా రిపోర్ట్. ఇదేదో మనం ఇండియన్ మీడియాలో పాకిస్తాన్ పట్ల వ్యతిరేకతతో వస్తున్న రిపోర్ట్లు కాదు, పాకిస్తాన్ మీడియాలోనే ఈ రిపోర్ట్లు వస్తున్నాయి. ఇంతకుముందు చెప్పాను, ఈ క్రైసిస్ అంత తొందరగా వెళ్ళే పరిస్థితి లేదు. ఈవెన్ శ్రీలంక దిశగా కూడా పాకిస్తాన్ పోతుందా అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది.